హలో అండి, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్. నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే, నేను ట్రావెల్, ఆర్గనైజింగ్, కుకింగ్, ఫ్యాషన్ అండ్ రంగోలీ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్కే నేను మా పుట్టింటికి వెళ్తున్నాను, అదే వైజాగ్ వెళ్తున్నాను. సో నేను బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ విశాఖపట్నం అండి. ప్రౌడ్గా ఫీల్ అవుతానన్నమాట నేను వైజాగ్లో పుట్టి పెరిగినందుకు. అదేంటో ఒక రకమైన ఫీలింగ్ వైజాగ్లో పుట్టి పెరిగాము అంటే, ఎవరికైనా సరే వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళకి. సో లగేజ్ అయితే సర్దుకుంటున్నాను. లగేజ్ సర్దుకోవడానికి ఫస్ట్ నా డ్రెస్సెస్ అన్నీ సాగ్రిగేట్ చేసుకున్నాను. బయటకు వెళ్ళేవి, ఇంట్లో వేసుకునేవి, నైట్ వేసుకునేవి అని చెప్పి సాగ్రిగేట్ చేసుకొని ఇలా నాకు అన్నీ కనిపించేలాగా, ఎందుకంటే నేను ఉన్నన్ని రోజులు డ్రెస్సెస్ అన్నీ యూజ్ చేయాలి కదా నేను పట్టుకెళ్ళినవన్నీ. సో ఇలా నేను సెపరేట్ చేసుకొని వాటిని సర్దుకుంటున్నానండి. సో వన్ ఆఫ్టర్ ద అదర్ నీట్గా సర్దుకుంటున్నాను, ఎందుకంటే మనం ప్యాకేజ్ చేసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ని మనం యూటిలైజ్ చేసుకునేటట్లుగా డ్రెస్సెస్ అన్నీ పెట్టుకోవాలి. అలాంటప్పుడు ఎక్కువ బట్టలు ఆ సూట్ కేసులోని సర్దుకోవడానికి అవుతుందన్నమాట. సో అలా మనం చిన్న చిన్న చేసుకొని పార్ట్స్ కింద సెపరేట్ చేసుకోవాలి. సో నేను అందుకని వన్ సైడ్ 3 పార్ట్స్, అదర్ సైడ్ ఇంకో 3 పార్ట్స్, ఇంకా మిడిల్లో పార్ట్ కింద అలా డివైడ్ చేసుకొని అలా సర్దుకున్నాను అన్నమాట. సూట్ కేస్కి అదర్ సైడ్లో జిప్ ఉంది. జిప్ లోపల మా పెద్ద అబ్బాయి బట్టలు, ఆ తర్వాత నెక్స్ట్ కావాల్సినవన్నీ కూడా నేను అక్కడ సర్దేసుకున్నాను అనమాట. సో సర్దుకోవడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్కి వచ్చాము. మాది 5 o'clock ఫ్లైట్ అనమాట. సో 5 o'clockకి అన్నీ చెక్ఇన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, బోర్డింగ్ అయిపోయిన తర్వాత ఇక ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇంకేముందండి, ఫస్ట్ డైరెక్షన్స్ టు ఫాలో వింటున్నామండి. సో మా చిన్నోడైతే చాలా కీన్గా చూస్తున్నాడు అనమాట, ఎందుకంటే వాడు చాలా చిన్నప్పుడు 4th month ఉన్నప్పుడు ఫ్లైట్ ఎక్కాడు, తర్వాత ఇప్పుడు 1 year క్రాస్ అయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాడు కదా. సో వాడికి కొత్తగా అనిపిస్తుంది అండ్ వాళ్ళని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట, ఏంటేం చేస్తున్నారని. నెక్స్ట్ ఫుడ్ ట్రాలీ తీసుకొచ్చారండి. డ్రైవింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లైట్స్ డిమ్ చేశారు అండ్ ఇంకా బయట చూస్తే ఆ వెదర్ అయితే అసలు అద్భుతం అండి, ఎందుకంటే సన్ రైజ్ అవుతుంది, సూర్యోదయం అవుతుందండి. అసలు చాలా 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 అందంగా ఉంది అండ్ మేమైతే మేఘాల మీద ఉన్నాము. సో సూర్యోదయం ఎలా అవుతుందో అప్పటికప్పుడు తెల్లవారుజామున అంటే 5:30 ఆ టైంలో చూసామండి. సో అలాంటి సీన్స్ కనిపించేది ఎప్పుడో రేర్గా కదండి. సో అందుకని మేము ఇంకా వాటిని కూడా మిస్ చేయలేదు అండ్ మీకు చూపించడానికి వెంటనే నేను వీడియో తీశాను. మా సహర్ష్ అయితే సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు. సో ఇవి క్లౌడ్స్, అవి అది ఫ్లైట్, అదిగో సన్ అని చెప్పి వాడు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు అనమాట, చూస్తూ ఉన్నాడు. అవర్స్లో అయితే చాలాసార్లు ఫ్లైట్ జర్నీ చేశాము, కానీ ఫస్ట్ టైం సహర్ష్ చూస్తున్నాడు అనమాట, ఎందుకంటే ఇప్పుడే వాడు పడుకోకుండా ఇంకా చూస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. వెదర్ చాలా బాగుంది అని చెప్పి ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు. సో ఇంకా మేము ఇద్దరం పిక్స్ తీసుకున్నాము అండ్ వీడియో తీసుకున్నాము అండ్ ఇంకా అలా చూస్తూ ఉండగానే సీ మీదకి వచ్చేసిందండి అండ్ ల్యాండింగ్కి రెడీ అయిపోయింది ఫ్లైట్ అయితే. సో సీ మీద కాసేపు అలా ఫ్లై అవుతుంటే భలే సరదాగా అనిపించిందండి. ఇంకా కిందకు చూస్తూ ఉంటే, ఎందుకంటే మార్నింగ్ రిలాక్సింగ్గా ఉంటుందండి సీ కూడా, చాలా తక్కువ అలలతో అలా అండ్ క్లీన్గా ఉంటుంది. సో ఇంకా అలా సిటీలోకి వచ్చేసామండి. సిటీలోకి వచ్చేసి ఇంకా ల్యాండింగ్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది, దగ్గర అయిపోయింది. సో సూపర్ ఎగ్జైటెడ్గా సహర్ష్ చూసేస్తున్నాడు అనమాట, ఓకే వీఆర్ రెడీ టు ల్యాండ్ అని చెప్పి.
నాకైతే దూరంగా కైలాషగిరి అని కొండ మీద కనిపించగానే మనసు ఎంత ప్రశాంతంగా అయిపోతుంది అంటే ఓకే నా వైజాగ్ వచ్చాను అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుందండి. చాలా హ్యాపీగా రిలాక్సింగ్గా అయిపోతాను అనమాట. ఓకే ఇంకా వైజాగ్ వచ్చేసాను, ఇంకా జస్ట్ ల్యాండింగే, నెక్స్ట్ మమ్మీ వాళ్ళని కలుస్తాను, ఆ తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అన్న ఒక ఉత్సాహం అయితే నాకు ఫుల్గా ఉంటుంది అనమాట. అయితే ఇక ల్యాండింగ్ ఎలా అయింది కూడా ఒకసారి చూసేద్దాం రండి. దిగిన తర్వాత మా బస్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఇంతలోనే బస్ వచ్చేసింది. ఇదిగోండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్. విశాఖపట్నం అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ వీడియోస్ అస్సలు తీయకూడదు. సో సీక్రెట్గా వీడియో తీసానండి, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా చూసి నన్ను పట్టుకున్నారంటే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను కదా అందుకని. సో అయిపోయింది, ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఇక ఇంటికి వెళ్ళిపోయాము. మా తమ్ముడు వచ్చాడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి, మా తమ్ముడు మా మదర్ వచ్చారు. సో మేము ఇక ఇంటికి వెళ్ళిపోయాము. ఇంతేనండి వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్ అండ్ డు నాట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండి. థ్యాంక్ యూ సో మచ్.